ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ దాదాపు 40-50 కాలనీలు అప్సిగూడ రామంతపురం ప్రాంతం అంతా కూడా గత 3 ఏళ్ల క్రితం ముంపు కారణమై చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. గతంలో అంతకంటే ముందు కూడా ప్రతిసారి కూడా ముంపు కారణమైతే ఉండే. మరి నేను ఎన్నికైన తర్వాత 2018లో ఎన్నికైన తర్వాత 2.5 సంవత్సరాలు కరోనా పీరియడ్ ఉన్నప్పటికీ కరోనా పీరియడ్లోనే భారీ వర్షాలు 2020లో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డ సందర్భము 100 ఏళ్ల కింద పడ్డ వర్షం పడ్డ సందర్భం మీ అందరికీ తెలుసు. మరి అటువంటి వర్షాన్ని తట్టుకోలేక మరి ఇక్కడన్నీ కూడా దాదాపు 40-50 కాలనీలన్నీ కూడా మునిగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అందులో భాగంగానే గౌరవ కేటీఆర్ గారు కూడా విచ్చేసి ప్రాంతం అంతా కూడా సందర్శించారు. మరి అప్పుడు ఉన్న వర్షానికి మరి అంత పెద్ద తాకిడికి తట్టుకోలేక ఇండ్లన్నీ మునిగిపోయి అగమగోచరంగా ఉన్న సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాం. అందుకే కూడా నష్టం కూడా చాలామంది నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మరి ఎట్లా పూడ్చాలనే తపనతోటి గౌరవ కేటీఆర్ గారు మరి పర్యటన చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు నేతాజీ నగర్ రామంతపూర్ అప్సిగూడంతా కూడా తిరిగిన సందర్భంలో దీన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి తను ఒక కంకణం కట్టుకొని పెద్ద చెరువు నుంచి మొత్తం మూసి కలపడం ఒక ఆలోచనతో మరి దాన్ని ఎట్లా చేయాలని చెప్పి ఎస్ఎన్డీపీ ద్వారా గౌరవ కేటీఆర్ రిక్వెస్ట్ చేసిన సందర్భంలో మరి ఎస్ఎన్డీపీ ద్వారా ఇది సాధ్యమైందని చెప్పి 10 కోట్ల 34 లక్షల రూపాయలని ఎస్ఎన్డీపీ ద్వారా సాంక్షించిన ఘనత గౌరవ కేటీఆర్కి దక్కింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి డిఈ పవన్ గారు మరి అదేవిధంగా ఈ గారు అందరూ కూడా విచ్చేసి ఆనంద్ గారు వీళ్ళంతా కూడా విచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి చెప్తే అప్పుడు మరి సి గారు కూడా లేడీ వసంత మేడం అని లేడీ ఉండే ఆమె ఇమ్మీడియట్గా మరి కేటీఆర్ వచ్చి తెల్లారే శాంక్షన్ ఇచ్చింది. ఆమె కూడా నిజంగా శాంక్షన్ ఇచ్చి ఘనత ఆమెకి దక్కింది. వెంటనే దాన్ని కార్యాచరణ రూపం తీసుకుని ఎస్టిమేషన్స్ వేయాలి. దాన్ని రూట్ మ్యాప్ వేయమంటే ఆ రూట్ మ్యాప్లు కొద్దిగా తప్పుదారి పట్టించే రకంగా ఉండే. ఎందుకంటే ఉన్న నాళ్లను ఎట్లా తీసుకోవాలని దాని మీద పాత నాళ్ళు ఏదైతే ఉందో దీనికి మై ప్రగతి నగర్ ద్వారా ఇంద్రనగర్ ద్వారా అట్లా మిగిలిన నెహ్రూ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా తీసుకుపోయి చిన్న చెరువు కలపాలి. చిన్న చెరువు నుంచి మళ్ళీ అవుట్లెట్ తీసుకుపోయి మళ్ళీ నాళ్ళలో కలపాలని చెప్పి ఉండే. సార్ అలైన్మెంట్ కరెక్ట్ కాదు అంటే దానివల్ల మళ్ళీ 3-4 సంవత్సరాలు కూడా వర్క్ కాదని చెప్పేసి వెంటనే దీన్ని మార్చాలని చెప్పేసి చర్చి కాలనీతో మాట్లాడి చర్చి కాలనీ మీ ద్వారా అంటే మీ దాదాపు 1.5 కిలోమీటర్ రేడియస్ మీదే ఉంది. మీ ద్వారా ఇచ్చినట్టయితే ఒక 2 కాలనీకి మాత్రం ఇబ్బంది జరుగుతుంది. అరవింద నగర్ కాలనీ ఆ టీవీ కాలనీ దాని నుంచి అలైన్మెంట్ రోడ్డు ద్వారా తీసుకుంటే కిందికి వెళ్ళిపోతే మూసిక అని చెప్పి వాళ్ళ తరపు ఒక 10 సార్లు వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకొని పెద్ద ఎత్తున వాళ్ళతో మాట్లాడిన సందర్భం ఉండే. ఆ మాట్లాడిన సందర్భంలో వాళ్ళు కూడా కొద్దిగా మరి మా దాంట్లో పోతే ఎట్లా ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళకు సానుకూలంగా మీకు కూడా నీళ్ళు వస్తే మీ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది, అది బయటకు పోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మరి మీ నీళ్ళు కూడా బయటకు పోవాలంటే మరి కాలనీ ముడితే కాబట్టి మీరు అలైన్మెంట్ ఇవ్వాలని చెప్పి చెప్తే వాళ్ళు వెంటనే మరి ఒప్పుకొని దాదాపు 10 సిటీల పాస్ చేసి వాళ్ళని కన్వీనర్ చేసి దాని ద్వారా మరి 1.5 కిలోమీటర్ రేడియస్ అక్కడి నుంచి తీసుకొని కిందిగా 2-3 కాలనీ తెచ్చి కిందికి తీసుకుపోయి మూసీలు వదిలిపెట్టాం. ఈరోజు మా నిజంగా కూడా లాస్ట్ టైం కూడా ఇబ్బంది అవుతుండే. 2021 కానీ 2022 కానీ నేను ఎక్కడన్నా ఒకరోజు బయటకు పోయి ఉంటే కూడా వర్షం పడ్డదంటే భయాందోళనకు గురవుతుండే. అందరూ కూడా కాలిన నిద్రలు పోకుండా రాత్రి అంతా మేల్కొని ఉంటున్న సందర్భాలు ఉంటుండే. మరి ఈరోజు నేను ఒక్క ఫోన్ కూడా రాలేదు. నాకు నేనేది ఒక్క ఫోన్ వస్తుంది వాళ్ళని అడిగే పరిస్థితి రోజు వచ్చింది. నాకు 100 ఫోన్లు వచ్చి మరి ఇట్లా నిద్ర పడతలేదు ఏం చేద్దాం వర్షం పడ్డదంటే భయాందోళనకు గురవుతుండే. అటువంటిది ఈరోజు మంచిగా రాత్రి నిద్రపోతున్నారు బ్రహ్మాండంగా. ఈరోజు దగ్గర సంతోషం అనిపిస్తూ ఉంది. పొద్దున 125,000 ఒక పంపు 125 హెచ్పీ పంపు తీసుకొచ్చి 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటుంది. మరి అడ్వాన్స్గా వర్షం పడ్డదంటే అడ్వాన్స్గా 125 హెచ్పీ పర్ డే 1,00,000 రూపాయలు చొప్పున పే చేసి దాదాపు 2-3 నెలల పాటు ఆ పంపుని ఇక్కడ పెట్టుకున్న సందర్భాలు గత 2-3 ఏళ్ళు ఉండే. మరి ఈరోజు పంపు కాదు కదా ఎక్కడ కూడా నీళ్లు రాకుండా అధిగమించే దశలో ఓయి నుంచి వచ్చే నీళ్లను దీన్ని డైరెక్ట్ మూసీలకు కలిపే రకంగా చిన్న చెరువులో కూడా మరి రామంతపురం చిన్న చెరువు కూడా దీని ద్వారా పోయి ఆ చెరువు కూడా నిండి ఆ కింది ప్రజలు కూడా ఇబ్బంది జరుగుతుండే. ఇప్పుడు ఆ చెరువు కూడా పోకుండా డైరెక్ట్ పంపించడం వల్ల ఆ చెరువుకు నీళ్ళు తగ్గి అక్కడ కూడా ఇబ్బంది జరగకుంటుంది. మరి ఈ ప్రాంతం వాసులు కూడా ఇబ్బంది జరగకుంటుంది. ఇది నిజంగా పెద్ద అసెట్గా గుర్తిస్తూ ఉన్నాం. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల మనసులు గారు చేతుల మనసులు అని చెప్పి చేసి చూపించడం ఈరోజు నిజంగా కూడా ఘనత గౌరవ కేటీఆర్ కేసీఆర్కి దక్కిందని చెప్పి తెలియజేసుకోవాలి. ఈ ప్రాంత వాసులు అంతా కూడా ఇవాళ ఆనందంతో నిద్రపోతున్నట్టే అది మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి దానికి 10 కోట్ల 34 లక్షల రూపాయలతో నాళ్ళను మరి అవుట్లెట్ చేసి ఈరోజు మీరు కూడా చూస్తున్నారు నీళ్ళు ఎట్లా పోతున్నాయో. ఇంకా కొద్దిగా వర్క్ ఉన్నది అది కూడా కంప్లీట్ ఒక 1 వీక్ అయితే అయిపోతుండే కానీ వర్షాలు రావడం వల్ల అది అయిపోయింది. 1 వీక్ 10 డేస్ రూపాయలు అది కూడా కంప్లీట్ చేసుకుంటాం. తదనంతరం దానికి గేట్లు పెట్టిన తర్వాత అవసరం ఉన్న వాటర్ ఉంచుకొని మిగిలినంత గేట్ల ద్వారా కిందికి పంపించే రకంగా ముందు తీసుకోవద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరి మన
మన ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఉందో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నది. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, కానీ పనిచేసి ఆట కాకుండా గతంలో 10 ఏళ్ళు పరిపాలన చేసేసి మరి ఎల్బీ నగర్ చెత్త కూడా తీసుకొచ్చి ఉప్పులో పోసిన ఘనత వాళ్ళకి దక్కింది. కానీ ఆ చెత్తను నిర్మూలించి ఈరోజు మరి ఎక్కడికక్కడ వ్యాన్లు పెట్టి మరి చెత్త చిన్న వ్యాన్లు పెట్టి అక్కడ లిఫ్ట్ చేయడం, అక్కడి నుంచి పెద్ద వ్యాన్లు పెట్టి లిఫ్ట్ చేయడం, ఎక్కడో వాసన అనేది లేకుండా చేసి మరి చెత్తను కూడా మరి క్లియర్ చేసి మంచి డంపింగ్ యార్డ్గా కూడా చేసిన ఘనత మరి గౌరవ కేటీఆర్ కేసీఆర్కి దక్కిందని చెప్పి తెలియజేసుకున్నాం. మా ఉప్పల్ జోన్ను మంచి ఆలోచనతోటి హైదరాబాద్ ఈశాన్య మూల అని చెప్పి ప్రతి కార్యక్రమంలో భాగం మంచుకొని డెవలప్మెంట్తో మరి ఈశాన్య మూలగా ఈరోజు శిల్పారామం తెచ్చుకున్నాం, అదేవిధంగా స్కైవేస్ తెచ్చుకున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి అవన్నిటి కూడా గౌరవ కేసీఆర్ కేటీఆర్ సహకరించినందుకు వారి ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్నది తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తెలంగాణ మంచిగా ఉండాలి, మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే తపనతోటి ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో దాన్ని అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా రుణ విముక్తులు చేసే రకంగా ముందు తీసుకుపోతారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్.